హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇన్ హిందీ, వో తుమ్సే బాత్ కర్నా చాహతా హై. చూడండి, ఇందులో ఒకరు ఇంకొకరితో ఎలా ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం నేర్చుకోవాలి. అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడని మూడో వ్యక్తి చెప్తున్నాడు ఇక్కడ. అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని. ఇన్ హిందీ, వహ్ తుమ్సే బాత్ కర్నా చాహతా హై. అతను అంటే వహ్, నీతో అంటే తుమ్సే, మాట్లాడాలనుకుంటున్నాడంటే బాత్ కర్నా చాహతా హై అంటాం. అతను నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇన్ హిందీ, వహ్ తుమ్సే బాత్ కర్నా చాహతా హై. ఇన్ ఇంగ్లీష్, హీ వాంట్స్ టు టాక్ టు యూ. కానీ నేను అతనితో మాట్లాడాలనుకోవడం లేదు. అంటే అతను మాట్లాడాలనుకుంటున్నాడు, కానీ దీన్ని మాత్రం మాట్లాడాలని ఇష్టం లేదు అని ఇక్కడ. కానీ అంటే లెకిన్, నేను అంటే మై, ఉస్సే అంటే అతనితో మాట్లాడాలనుకోవడం లేదు అంటే బాత్ కర్నా నహి చాతా హూ, లేదు అంటే నహి వస్తుంది. కానీ నేను అతనితో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇన్ హిందీ, లెకిన్ మై ఉస్సే బాత్ కర్నా నహి చాతా హూ. కానీ అంటే లెకిన్ అని వస్తుంది. లెకిన్ మై ఉస్సే బాత్ కర్నా నహి చాతా హూ. ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ టు హిమ్. కానీ ఎందుకు మనం అంటాం, కానీ ఎందుకు, ఎందుకు మాట్లాడవు నువ్వు అని అంటాం కదా అలా. కానీ ఎందుకు ఇన్ హిందీ, లెకిన్ క్యూ. ఇన్ ఇంగ్లీష్, బట్ వై. అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇన్ హిందీ, ముజే ఉసే బాత్ కర్నా పసంద్ నహీ హై. అతనితో అంటే ఉసే, మాట్లాడడం అంటే బాత్ కర్నా, నాకు అంటే ముజే ఇష్టం లేదు అంటే పసంద్ నహీ హై. అతనితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇన్ హిందీ, ముజే ఉసే బాత్ కర్నా పసంద్ నహీ హై. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ లైక్ టు టాక్ టు హిమ్. అతను ఇతరులను గౌరవించడు. ఇన్ హిందీ, వో దూసరోం కా సమ్మాన్ నహీ కర్తా హై. అతను అంటే వహ్, ఇతరులను అంటే దూసరోం కా, గౌరవించడు అంటే సమ్మాన్ నహీ కర్తా హై. అతను ఇతరులను గౌరవించడు. ఇన్ హిందీ, వహ్ దూసరోం కా సమ్మాన్ నహీ కర్తా హై. ఇన్ ఇంగ్లీష్, డజంట్ రెస్పెక్ట్ అదర్స్. అంటే హీ డజంట్ రెస్పెక్ట్ అదర్స్, అందుకని మాట్లాడాలని ఇష్టం లేదు అని. మీ ఇష్టం అంటే నీ ఇష్టం, నువ్వు మాట్లాడు మాట్లాడిపో నీ ఇష్టం అని ఇక్కడ. మీ ఇష్టం ఇన్ హిందీ, ఆప్కీ మర్జీ. మీ ఇష్టం అంటే హిందీలో ఆప్కీ మర్జీ అంటారు. మీ ఇష్టం, మాట్లాడు లేదా మానేయ్. మీ ఇష్టం ఇన్ హిందీ, ఆప్కీ మర్జీ. ఇన్ ఇంగ్లీష్, యువర్స్ విష్ లేదా యువర్ విష్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.